హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్యా అల్లడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరికీ ఒక గ్రాండ్ టెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నామండి. చూడండి, గ్రూప్ టూకి సంబంధించి ఫ్రీ కోచింగ్ కోసము కేవలం ఇరవై రూపాయలతోనే ఏపీపీఎస్సీకి కానీ టీఎస్పీఎస్సీకి కానీ సంబంధించి సిలబస్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, అంటే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో మనము గ్రూప్ టూకి ఫ్రీ కోచింగ్ కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నామండి. జస్ట్ 20 రూపీస్తో రిజిస్టర్ చేసుకోండి. మనకు టాప్ 50 వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కంప్లీట్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి 50% డిస్కౌంట్ పైన మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే 50 మెంబర్స్కి కంప్లీట్ ఫ్రీ, మిగతా వాళ్ళకు 50% అండి. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే జనవరి 22 అండి, అంటే నెక్స్ట్ సండే. 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 150 మినిట్స్లో ఎగ్జామ్ ఫినిష్ అయిపోతుందండి. నెక్స్ట్ అది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే సండే రోజు, అంటే జనవరి 22వ తేదీన 6 PM to 8:30 PM, అంటే 2.5 అవర్స్లో ఎగ్జామ్ ఫినిష్ అయిపోతుందండి. మనం స్టేట్ వైడ్ మన ర్యాంక్ ఎంతో చూసుకోవచ్చు. జనరల్ స్టడీస్ పైన మన కమాండింగ్ ఏదో చెక్ చేసుకోవచ్చు అండి. జస్ట్ 20 రూపీస్ మాత్రమే. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఎగ్జామ్ రాయండి. అదేవిధంగా మీకు కంప్లీట్ కోర్సు కూడా టాప్ 50లో వచ్చి కోర్సు కూడా ఉచితంగా పొందే అవకాశం కల్పించబడుతుంది. ఈ ఉపయోగాన్ని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి, ఎగ్జామ్ రాయండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఇది 19 జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. దానికంటే ముందు మనం ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. ఇక్కడ భారతరత్న అవార్డుకు సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే కంప్లీట్ భారతరత్న అవార్డు మీరు అందరూ కనుక చదువుకొని ఉన్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. చూడండి, భారతరత్న అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం అండి. హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా. దాని తర్వాత పద్మ పురస్కారాలు ఉంటాయండి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇలా ఉంటాయండి. అంటే భారతరత్న తర్వాత పద్మ పురస్కారాలు భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు అండి. ఈ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎలాంటి నగదు బహుమతి ఉండదండి, అంటే ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదండి. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ భారతరత్న అవార్డు సంబంధించి తీసుకున్నట్లయితే గరిష్టంగా ఒక్కసారి 4కి మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఎట్ ఎ టైం 4 మెంబర్స్కి మాత్రమే ఇస్తారండి. చనిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో 48 మందికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 48 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1954 నుంచి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటి వరకు 5 మహిళలకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగిందండి. ఇద్దరు విదేశీయులకు కూడా ఇవ్వడం జరిగిందండి. సో చివరిసారిగా తీసుకున్నట్లయితే 2019లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదండి. సో ఎవరికి అడాప్ట్ చివరిసారిగా అంటే ప్రణబ్ ముఖర్జీ అండి, నానాజీ దేశ్ముఖ్ అండి, భూపెన్ హజారికా అండి, ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు తీసుకుంటే వాజ్పేయి గారికి, అదేవిధంగా మదన్ మోహన్ మాలవ్య కూడా ఇవ్వడం జరిగింది. డికే కార్వైకి ఎక్కువ వయసులో, అంటే అతిపెద్ద వయసులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి డికే కార్వే అండి. అతి చిన్న వయసులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఒకసారి మనం క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. చూడండి, భారతరత్న పురస్కారానికి సంబంధించి సరికాని అంశాలు గుర్తించండి. చూడండి, భారతరత్న మరియు పద్మ పురస్కారాలు 1954 జనవరి 26, ఎస్ 26 అండి, భారత ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. మరి ఈ అవార్డులు ఎవరు అందజేస్తారు అంటే, భారత రాష్ట్రపతి అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ అవార్డు ఎవరికి వచ్చినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీద కానీ అందుకుంటారండి. జనరల్గా భారతరత్న అవార్డు జనవరి 26 రోజు ఇవ్వడం జరుగుతుందండి. మిగతా అవార్డులు ఏవైతే పద్మ పురస్కారం ఉన్నాయని చాలామందిని ఎంపిక చేశారు కాబట్టి మోర్ దెన్ 100 మెంబర్స్ని, అంటే దాదాపుగా పద్మ పురస్కారాలు ఎప్పుడైనా సరే 120 మెంబర్స్కి ఇవ్వచ్చండి. మ్యాక్సిమం 120 మెంబర్స్కి ఇవ్వచ్చు పద్మ పురస్కారాలు. ఒకేసారి 120 మెంబర్స్కి ఇవ్వకుండా విడతల వారీగా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఎవరు ఇస్తారు అంటే రాష్ట్రపతి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్, నేటి వరకు భారతరత్న అవార్డును 48 మంది పొందగా వారిలో 5 మహిళలు, 2 విదేశీయులు ఉన్నారు. అంటే ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను రెండు కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, భారతరత్న అవార్డు పొందిన విదేశీయులు ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ 1987, నెల్సన్ మండేలా 1990 అండి. ఈ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ ఏంటంటే సరిహద్దు గాంధీ అంటారండి, ప్రాంటియర్ గాంధీ అంటారండి. సరిహద్దు గాంధీ, ప్రాంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అంటారండి, సరిహద్దు గాంధీ అని పిలుస్తారండి.
సో రెడ్ షర్ట్స్ దళం, ఇండియన్ స్టేజెస్ కూడా రెడ్ షర్ట్స్ దళం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ షర్ట్స్ అనే ఒక దళాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈయనకు సంబంధించి 1987లో రావడం జరిగింది. ఇది పాకిస్తాన్ లైన్లో పుట్టడం జరిగింది. ఒకప్పుడు భారతదేశంలో పార్ట్గా ఉండేదండి. నెక్స్ట్ చూడండి, నెల్సన్ మండేలా, ఆయన సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. సో సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించి మొదటిసారిగా ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన నల్ల జాతీయుడు ఎవరట అంటే నెల్సన్ మండేలా. ఆయనకు 1990లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా 1991లో రావడం జరిగిందండి. ఓకేనా? సో ఇది కూడా కరెక్ట్ అండి. మరి ఇక్కడ చూద్దాం, భారతదేశంలో చూడండి, భారతరత్నతో పాటు నోబెల్ పురస్కారాన్ని పొందినవారు అంటే భారతదేశంలో అండి, సివి రామన్ 1930, మదర్ తెరీసా 1979, ఆమర్త్య సేన్ 1998, కైలాస్ సత్యార్థి. చూడండి, సో కైలాస్ సత్యార్థికి ఇక్కడ నోబెల్ పురస్కారం వచ్చింది. ఎస్ కరెక్ట్. కానీ చూడండి, కానీ ఈయనకు భారతరత్న అవార్డు, భారతరత్న అవార్డు రాలేదండి. భారతరత్న అవార్డు రాలేదు, కానీ నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఈయన 2014లో మలాలా యూసఫ్జాయ్తో కలిపి, అంటే పాకిస్తాన్ సంబంధించిన మలాలా యూసఫ్జాయ్తో కలిపి ఈయనకు అవార్డు రావడం జరిగింది. ఈయన 1980లో బచ్పన్ బచావో ఆందోళన్, బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది 1980లో. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఎవరు అంటున్నామంటే కైలాస్ సత్యార్థి అండి, కైలాస్ సత్యార్థి అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు అంటే ఇది సరికాంతి కాబట్టి మనకు ఆన్సర్ మాత్రం ఫోర్త్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుందండి. సో ఇది భారతరత్న అవార్డు సంబంధించింది. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందిన వ్యక్తికి ఏంటంటే అంటే భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినా కానీ ఉచిత ప్రయాణం ఉంటుందండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అనేక సదుపాయాలు ఉంటుంది. కానీ భారతరత్న అవార్డు కానీ పద్మ పురస్కారాలు కానీ ఏ వ్యక్తి అయినా సరే తన సొంత లాభం కోసం, వ్యాపారం కోసం కానీ, ఆర్థిక ప్రయోజనాల కోసం కానీ ఉపయోగించడానికి ఉండదండి, అలాంటి అవకాశం లేదండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు కలదు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, సుధాంశు మణి అండి. ఈ సుధాంశు మణికి ఏంటంటే ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలదండి, ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అయితే ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు రావడం జరిగిందంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ రీసెంట్గా చాలా న్యూస్లో ఉంది. ఇప్పటివరకు భారతదేశంలో 8 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ప్రారంభం కావడం జరిగిందండి. వీటిని ఏమంటున్నాము అంటే ట్రైన్ ఎయిటీన్ అండి. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ప్రారంభించడానికంటే ముందు దీన్ని తయారు చేసింది ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబూర్ దగ్గర గల, శ్రీపెరంబూర్. ఈ శ్రీపెరంబూర్లో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంటుందండి. ఓకేనా? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంటుందండి. సో అందులో తయారు చేయడం జరుగుతుందండి. దీనికి అనే అంటే ఈ ట్రైన్ 18 ఏదైతే ఉందో అది 18 నెలల్లో పూర్తయింది కాబట్టి ట్రైన్ 18 అంటాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ అండి. దీన్ని రూపొందించడంలో కీలక పాత్ర వహించడం జరిగిందండి. అదేవిధంగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి ఆయన హెడ్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఆయన కృషి వల్ల భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రావడం జరిగింది కాబట్టి ఆయనను ట్రైన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు రావడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీధరన్ ఎవరట అంటే ఈయన మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటామండి. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే శ్రీధరన్ అండి. ఓకేనా? మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటాము అంటే శ్రీధరన్ అంటామండి. నెక్స్ట్ అనిల్ కుమార్ లాహోటి ఎవరట అంటే ఈయన రైల్వే బోర్డు చైర్మన్ అండి. ఓకేనా? ఈయన కొత్తగా అపాయింట్ కావడం జరిగిందండి, రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు అంటే అనిల్ కుమార్ రావడం, సింపుల్గా ఏకే లాహోటి అంటారు. మరి జాన్ మత్తా ఎవరట అంటే ఇండియాకి సంబంధించి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో రైల్వే మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అంటే భారతదేశానికి ఫస్ట్ రైల్వే మినిస్టర్. ఓకేనా? సో మీరు ప్రస్తుతము రైల్వే మినిస్టర్ ఎవరో తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ప్రజెంట్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఎవరు అని పోస్ట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సుధాంశు మణి అండి. నెక్స్ట్ క్వశ్చన్, G20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జనవరి 16 నుంచి 17 2023ల మధ్య ఏ నగరంలో జరిగాయి అంటే చూడండి, పూణే నగరంలో జరిగిందండి G20. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, రెగ్యులర్గా న్యూస్ ఉంటుంది భారతదేశంలో G20కి సంబంధించి 2023. చూడండి, G20 సమావేశం 2023లో సెప్టెంబర్ నెలకు సంబంధించి
సెప్టెంబర్ 9-10 ఈ రెండు రోజుల్లో G20 సమావేశం భారతదేశంలో 2023లో జరగబోతుందండి. దానికి సంబంధించి ప్రజెంట్ G20 ప్రెసిడెన్సీషిప్ అధ్యక్ష బాధ్యతలు భారతదేశం చేపట్టింది. 2022 డిసెంబర్ 1 నుంచి అధ్యక్ష బాధ్యతలు భారతదేశం చేపట్టడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా అనేక సమావేశాలు నిర్వహిస్తారని మనం చెప్పుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా చూడండి, G20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ అంటే మౌలిక సదుపాయాల సంస్థ అండి. మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి గ్రూప్ సమావేశాలు ఎక్కడ జరిగిందంటే పూణే అండి. అంటే ఈ G20 దేశాలు ఏంటంటే అంటే 19 దేశాలు, వాటితో పాటు ఒక యూరోపియన్ యూనియన్ సంస్థ అనేది ఉండడం జరుగుతుందండి. దానికి సంబంధించిన సమావేశం పూణేలో జరిగిందండి. సో దీనికి ఆన్సర్ పూణే అండి. మరి పూణేకి సంబంధించి మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది చాలాసార్లు. సీరం ఇన్స్టిట్యూట్ కానీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కానీ పూణేలో ఉండడం జరిగింది. దీనిలో భాగంగా అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్తో బస్సెస్ కానీ కాలన్ కానీ నడిపించిన ప్రదేశం పూణే అండి. గ్రీన్ హైడ్రోజన్తో బస్ అండ్ కార్స్ నడిపించిన సిటీ పూణే అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ నాగపూర్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే, నాగపూర్ని మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగపూర్లో ఉంటుందండి. దీన్ని ఆరెంజ్ సిటీ అని కూడా అంటారండి. ఆరెంజ్ సిటీ అంటారండి. అదేవిధంగా దీన్ని టైగర్ సిటీ అని కూడా నాగపూర్ని అంటారండి. ఈ రెండు కూడా మహారాష్ట్రలో ఉంటుందండి. అదేవిధంగా మరి నాగపూర్లో ఏ సమావేశం జరుగుతుంది అంటే 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది నాగపూర్లో నిర్వహించడం జరిగిందండి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది చూడండి నాగపూర్లో అండి. నెక్స్ట్ ఇండోర్ తీసుకున్నట్లయితే, ఇండోర్లో ఏంటంటే మనకు సంబంధించి ప్రవాస భారతీయ దివాస్ అండి. ఓకేనా, ప్రవాస భారతీయ దివాస్ అనేది ఇండోర్ సిటీలో జరుగుతుందండి. అది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. అదేవిధంగా ఇండోర్ వరుసగా 6 సార్లు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో వరుసగా 6 సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు కూడా పొందడం జరిగింది. మెయిన్గా ఈ సంవత్సరం ప్రవాస భారతీయ దివాస్ అనేది ఇండోర్లో జరిగింది. మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ తీసుకున్నట్లయితే, ఒకసారి జైపూర్ని పింక్ సిటీ అంటామండి. పింక్ సిటీ, ఓకేనా, పింక్ సిటీ అని దేన్ని అంటామంటే జైపూర్ అండి. ఇది రాజస్థాన్లో ఉంటుందండి, రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే జాతీయ అంకుర సంస్థల పురస్కారం అంటే, అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అండి. ఓకేనా, స్టార్టప్స్ జాతీయ అంకుర సంస్థల పురస్కారం అంటే స్టార్టప్స్ సంబంధించి అవార్డు అండి. ఓకేనా, దేశంలోనే అత్యున్నతమ ఇంక్యుబేటర్గా ఎంపికైన సంస్థ ఏది? డైరెక్ట్ చూద్దామండి. టీ హబ్ అండి. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి టీ హబ్ అనేది భారతదేశంలోనే చూడండి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య ప్రోత్సాహక శాఖ. ఓకేనా. సో జాతీయ అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అండి, స్టార్టప్స్కి సంబంధించి. సో మనకు స్టార్టప్ డే ఎప్పుడని చెప్పుకున్నామండి? స్టార్టప్ డే ఇండియాలో స్టార్టప్ డే ఎప్పుడంటే 16th జనవరి అండి. 16th జనవరి ఎందుకంటే 16th జనవరి స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఆ 16th జనవరి స్టార్టప్ డే అండి. అవార్డు ఎవరికి వచ్చిందట అంటే టీ హబ్ అండి. టీ హబ్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ టెక్నాలజీ హబ్ అండి. ఓకేనా, టెక్నాలజీ హబ్ అండి. నెక్స్ట్ చూస్తాం, మిగతా ఆప్షన్ చూసుకుంటే వి హబ్. చూడండి, వి హబ్ అంటే ఇది కూడా అంతా కూడా తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఈ పాలసీస్ అండి. చూడండి, ఉమెన్స్ టెక్నాలజీ హబ్ అండి. అంటే మహిళా పారిశ్రామికవేత్తలను మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రోత్సాహం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ మహిళల కోసం బీ హబ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, టీఎస్ఐ పాస్ అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉందండి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి అనుమతి మంజూరు చేయడం కోసం, అనుమతి అంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం కోసం, అనుమతి మంజూరు చేయడం కోసము టీఎస్ఐ పాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరైన ధృవపత్రాలు ఉండి సరైన విధంగా అప్లై చేసుకుంటే కేవలం పదిహేను రోజుల్లోనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అవకాశం కల్పిస్తుందండి. నెక్స్ట్ టీ ప్రైడ్. చూడండి, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్, గుర్తుపెట్టుకోండి, దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంటెన్సివ్ స్కీమ్ అండి. అంటే దళిత్ అంటే ఇక్కడ ఎస్సీలకు అండి. అంటే దళితులకు ఎవరైతే ఉన్నారో, దళిత పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించడం కోసం
ఏర్పాటు చేసిన సంస్థ ఏంటంటే టీ ప్రైడ్ అండి. సో స్కీమ్స్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్కీమ్స్ మొత్తం చదివినప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయండి. కాబట్టి కొంచెం ఓవర్లుక్ చేసి కంప్లీట్గా ఎలాబరేట్ చేసి చదువుకోండి, వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆన్సర్ టీ హబ్ అంటున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్, తిరువల్లూర్ చూడండి, తిరువల్లూర్ దినోత్సవం తమిళనాడు ప్రభుత్వం ఏ రోజున నిర్వహిస్తుంది? మరి డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఫోర్త్ ఆప్షన్ అండి, ఏఆర్బి అండి. ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు జరుపుకోవచ్చు అండి వాళ్ళు, ఎందుకంటే కరెక్ట్గా లేదండి ఇన్ఫర్మేషన్. మరి తిరువల్లూర్ ఎవరాడు అంటే తిరుక్కురుల్ అనే బుక్ రాయడం జరిగింది. తిరుక్కురుల్, తిరుక్కురుల్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. పుస్తకం అంటే ఒక బుక్ను రాయడం జరిగిందండి తిరుక్కురుల్. ఇది మనకి హిస్టరీలో కనిపిస్తుందండి, ఓకేనా. దీని తమిళ బైబిల్ అంటారని తిరువల్లూర్ రాసిన పుస్తకం గురించి గతంలో ఇండియన్ హిస్టరీలో భాగంగా అడగడం జరిగిందండి. సో జనవరి 15th గురించి మనం డిస్కషన్ చేయడం జరిగిందండి. జనవరి 15th ఇండియాలో ఆర్మీ డేగా జరుపుకుంటామండి. నెక్స్ట్ జనవరి 16th అనేది స్టార్టప్ డేగా జరుపుకుంటాం ఇండియాలో, ఓకేనా. సో జనవరి 17th ఏంటి, 1950లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324, అదేవిధంగా ఓటు హక్కు 326. ఇది ఓటు, రైట్ టు ఓట్, ఓటు హక్కు అండి, ఓకేనా. ఇది ఓటు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ అండి, ఓకేనా. సో ఆన్సర్ ఏఆర్బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రంగంలో భారత ప్రభుత్వం ఎలాంటి మోసాలు అవినీతి లేకుండా ఫేస్ రికగ్నైజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది? ఫేస్ రికగ్నైజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, సింపుల్గా చెప్పాలంటే బ్యాంకింగ్ రంగం అండి, ఓకేనా. సో బ్యాంకింగ్ రంగంలో ఫ్రాడ్ అలాంటి యాక్టివిటీస్ జరగకుండా, మోసాలు జరగకుండా, అవినీతి జరగకుండా బ్యాంకింగ్ రంగం అనేది చూడండి ఫేస్ రికగ్నైజింగ్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందండి. ఇది ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుందండి, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్లోకి ఈ సంవత్సరంలోనే వచ్చే అవకాశం ఉందండి, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ హింద్ కేసరి పోటీలు 2023 సంవత్సరంలో ఎక్కడ జరిగాయి? చూడండి, రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీలు అంటారండి, సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే కుస్తీ పోటీలు అండి. సో రెజ్లింగ్ అనేది ఇంటర్నేషనల్ స్పోర్టు. అయితే ఇక్కడ హింద్ కేసరి అనే పోటీలు ఎక్కడ జరుగుతాయి అంటే ఇది హైదరాబాద్లోనండి, ఓకేనా. రెజ్లింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మెయిన్గా హర్యానా, పంజాబ్ లాంటి స్టేట్స్లో రెజ్లింగ్ చాలా ఎక్కువ మంది ప్లేయర్స్ ఉండడం జరిగింది. సో హింద్ కేసరి అనే పోటీలు ఎక్కడ జరుగుతాయి అంటే సింపుల్గా హైదరాబాద్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ కన్నడ చేయడం జరిగింది. చూడండి, ఇండియన్ స్టైల్ అండి ఇది, ఓకేనా. ఇండియన్ స్టైల్ అంటే భారతదేశంలో ఏ విధంగా కుస్తీ పోటీలు, మట్టిలో కుస్తీ పోటీలు ఉంటాయి కదా అండి, దానికి సంబంధించి వరల్డ్ వైడ్ వేరండి. మనం చూసేది టీవీలో వరల్డ్ వైడ్ వేరు, కానీ ఇక్కడ ఇండియన్ స్టైల్లో నిర్వహించేది ఎక్కడ అంటున్నామంటే దాన్ని హింద్ కేసరి, హింద్ అంటే ఇండియా అని గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎక్కడ జరిగినాయట అంటే హైదరాబాద్లో జరగడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని అంశం ఏది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేషనల్ మీడియా సెంటర్ అంటే ఢిల్లీలో ఉంటుందండి, ఢిల్లీలో ఉంటుంది, న్యూఢిల్లీలో ఉంటుంది. నేషనల్ మీడియా సెంటర్లో గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్, చూడండి, గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనే శీర్షికతో నేషనల్ సైన్స్ డే థీమ్ను, నేషనల్ సైన్స్ డే థీమ్ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేశారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. మరి సైన్స్ డే ఎప్పుడు అంటున్నాము అంటే చూడండి ఇక్కడ ఫిబ్రవరి 28, దీని గురించి డిస్కషన్ చేయబోతున్నాం. నెక్స్ట్ చూడండి, G20 అధ్యక్షతలో భాగంగా భారత ప్రభుత్వం గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అనే అంశంపై సమావేశం నిర్వహిస్తుంది. ఎస్, అంటే సైన్స్ రంగం అనేది ప్రపంచవ్యాప్తంగా మంచి కోసం ఉపయోగించడం కోసం సమావేశాలు అనేవి జరుగుతున్నాయండి. వెల్బీయింగ్ అంటే మంచి ఉద్దేశం పూర్వకంగా నిర్వహించడం. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, సివి రామన్ ఎఫెక్ట్ను 1930 ఫిబ్రవరి 28 రోజు కనుగొన్నారు. నెక్స్ట్ కూడా చూడండి, 1986 ఫిబ్రవరి 28 నుంచి భారత సైన్స్ డే ఫిబ్రవరి 28 భారతదేశంలో జరుపుకుంటాం. ఎస్, ఇది కరెక్ట్ అండి. మరి ఇక్కడ ఏంటంటే రామన్ ఎఫెక్ట్ అనేది 1930లో కాదండి, రామన్ ఎఫెక్టు 1928 అండి, 1928 ఫిబ్రవరి 28. సో రామన్ ఎఫెక్ట్ వల్లనే, చూడండి, రామన్ ఎఫెక్ట్ వల్లనే సివి రామన్కి 1930లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందండి. 1930లో ఫిజిక్స్లో రోమన్ ప్రైజ్ రావడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా భారతరత్న అవార్డు ఇచ్చినప్పుడు ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురిట్లో సివి రామన్ కూడా ఒకరు, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా సివి రామన్, సింపుల్గా RRR అంటారండి. ఈ ముగ్గురికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఏంటంటే అంటే సి అండి, మిగతా మూడు ఆప్షన్స్ కరెక్ట్. ఇందులో మాత్రం జస్ట్ 1928 కాకుండా 1930 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుగా రాయబడిన దాన్ని గుర్తించండి. చూడండి, జనవరి 18th
నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటే పోలియో దినోత్సవం అండి. ఇమ్యునైజేషన్ అంటే రోగ నిరోధక దినోత్సవం అండి. ఇమ్యునైజేషన్ అంటే రోగాన్ని నిరోధించే శక్తి పొందడం అండి. ఓకేనా, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ జనవరి 19th NDRF రైజింగ్ డే. NDRF ఓకేనా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటామండి. NDRF రైజింగ్ డే ఓకేనా. NDRF సంబంధించి చూడండి, జాతీయ విపత్తు నిర్వహణ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుందండి. సో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు దానికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఉంటుందండి. అంటే ఇండియా వైడ్ మొత్తం ప్రధానమంత్రి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఎన్డీఆర్ ఇక్కడ విపత్తు నిర్వహణ అథారిటీకి అండి. అదే రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రులు అధిపతిగా ఉండడం జరుగుతుందండి. సో ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ జనవరి 20 పెంగ్విన్ అవేర్నెస్ డే. ఎస్, పెంగ్విన్ దినోత్సవం అండి. అంటే పెంగ్విన్స్ చూడండి, పెంగ్విన్స్ అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది అండి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ వల్ల మంచు కరగడం వల్ల వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడిందండి. సాధారణంగా పెంగ్విన్స్ అనేది అతి శీతల ప్రాంతంలో ఉంటాయండి. చాలా కూల్డెస్ట్ ఏరియాలో మాత్రమే నివసించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిలబడి గుడ్డు పెట్టే జీవులు అండి అవి. ఓకేనా, సో ఈ పెంగ్విన్స్ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ జనవరి 20 గుర్తుపెట్టుకోండి, పెంగ్విన్స్ అవేర్నెస్ డే. ఖచ్చితంగా పెంగ్విన్స్ అవేర్నెస్ గురించి, పెంగ్విన్స్ గురించి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల, పర్యావరణ సమస్యల వల్ల ఏవైనా జీవులు కనుక ఎఫెక్ట్ అయితే అలాంటివి మనం నోట్ డౌన్ చేసుకుంటే బెటర్ అండి, ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిట్. నెక్స్ట్ చూడండి, జనవరి 10 జాతీయ పుల్ల దినోత్సవం. ఇది కాదండి. ఎస్, ఇది కాదండి. జనవరి 10 అసలు కాదండి. జాతీయ పుల్ల దినోత్సవం అనేది జూలై 29 అండి. జూలై 29 నేషనల్ టైగర్స్ డే. నేషనల్ టైగర్స్ డే. అదే లయన్ డే ఎప్పుడట అంటే లయన్స్ డే. లయన్ అంటే సింహం అండి, సింహం. లయన్ డే ఎప్పుడట అంటే ఆగస్ట్ 10 అండి, ఆగస్ట్ 10 అండి. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 ప్రారంభించడం జరిగిందండి, అది అందరికి తెలిసిందే. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా పులులు ఏ దేశంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్, అందుకే దాన్ని టైగర్ స్టేట్ అంటారు. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంటుందండి. టైగర్ సిటీ అనేది నాగపూర్ అంటారండి. టైగర్ స్టేట్ మధ్యప్రదేశ్, ఎందుకంటే ఎక్కువ పులులు ఉంటాయి. ఓకేనా, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న టైగర్ సెన్సెస్ ప్రకారం 2967 టైగర్స్ కూడా ఉన్నాయండి. 2967 టైగర్స్ ఉన్నాయండి. ఓకేనా, సో జనవరి 10 ప్రత్యేకత ఏదంటే వరల్డ్ హిందీ డే అండి. వరల్డ్ హిందీ డే అండి. వరల్డ్ హిందీ డే. మరి నేషనల్ వైజ్ అంటే నేషనల్ హిందీ డే ఎప్పుడంటే, నేషనల్ హిందీ డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 14 అండి. ఓకేనా, సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డే అండి. ఓకేనా, నేషనల్ హిందీ డే. అదేవిధంగా మాతృభాషల దినోత్సవం. ఓకేనా, సో మదర్ టంగ్స్ సంబంధించి ఏదైతే ఉందో, మాతృభాషలు లేదంటే లింగ్విస్టిక్ స్టేట్స్ ఏదైతే దానికి సంబంధించి, మాతృభాషలకు సంబంధించి దినోత్సవమే ఫిబ్రవరి 21 అండి. ఫిబ్రవరి 21 ఓకేనా. సో ఇక్కడ మాత్రం ఆన్సర్ ఇది తప్పుగా గుర్తించడం జరిగింది. జనవరి 10 జాతీయ పుల్ల దినోత్సవం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం భారతదేశంలోని 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వృత్తి నిపుణులు అంటే ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో, వృత్తి నిపుణులు గరిష్టంగా 2 సంవత్సరాల పాటు ఉండి, సారీ ఇక్కడ ఉండి అండి, ఉండి పని చేసుకునే అవకాశం కల్పించింది. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, బ్రిటన్. ఓకేనా, ఎవరైతే వృత్తి నిపుణులు అంటే ఇక్కడ ప్రొఫెషనల్ సంబంధించి స్కిల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటే బ్రిటన్ దేశంలో 2 సంవత్సరాల పాటు ఇక్కడ వర్క్ చేసే అవకాశం బ్రిటన్ దేశం కల్పించడం జరిగిందండి. ఓకేనా, సో దానికి సంబంధించిన క్వశ్చన్ బ్రిటన్ అండి. మరి కెనడా ఏంటంటే, కెనడా దేశము 2 సంవత్సరాల వరకు ఏ దేశం వాళ్ళైనా సరే కెనడాలో ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం లేకుండా చట్టం చేయడం జరిగిందండి. అంటే విదేశీయులు కెనడా దేశంలో 2 సంవత్సరాల వరకు ఎలాంటి గృహాలు కొనుగోలు చేయడం కోసం అనుమతి లేదండి. ఓకేనా, సో జపాన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది టోక్యో గురించి మనం మాట్లాడుకున్నాం. ఒలింపిక్స్ 2 సార్లు నిర్వహించింది, 1964 and 2021. అయితే దీంతోపాటు టోక్యో నగరం గురించి మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది రెగ్యులర్గా. టోక్యోలో కనుక ఎవరైనా టోక్యోని విడిచి ఆ దేశంలోని మరొక ప్రదేశాల్లో ఉంటే కనుక 10 లక్షల ఇండ్ల ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించడం జరుగుతుందండి, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో అది దానికి సంబంధించి జపాన్ అనగానే జర్మనీకి సంబంధించి జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అండి. బ్లాక్ ఫారెస్ట్ ఉంటుందండి. సో జర్మనీ బెర్లిన్, అదేవిధంగా ఒలాఫ్ స్కోల్స్ జర్మనీకి సంబంధించి ఇక్కడ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. ఒలాఫ్ స్కోల్స్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 15 అమెరికన్ మానవ హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్, ఎంఎల్కే అంటారనే నేను జూనియర్ జయంతి సందర్భంగా
ఎంఎల్కే గ్రాండ్ పరేడ్ నేషనల్ అవార్డ్, ఎంఎల్కే గ్రాండ్ పరేడ్ నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు చూడండి, జనవరి 15th అండి. ఇది అమెరికన్ మానవ హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్. ఈయన గాంధీ ఫాలోవర్ అండి. మీరు కావాలంటే మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా చూడవచ్చు. ఓకేనా, అది గ్రేట్స్ చాలా బాగా మాట్లాడతారండి. సో నల్ల జాతీయుల కోసం, బ్లాక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ పర్సన్స్ కోసము చాలా కృషి చేయడం జరిగిందండి. ఓకేనా, సో ఆయనకు సంబంధించి అవార్డు ఎమ్మెల్కే అవార్డు అంటారండి. ఎమ్మెల్కే గ్రాండ్ పరేడ్ నేషనల్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే వావిలాల కృష్ణ అండి, వావిలాల కృష్ణకి రావడం జరిగింది. ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అండి, అమెరికాలో నివసించడం జరుగుతుందండి. చాలా అంటే ఈ వావిలాల కృష్ణ వాళ్ళ పూర్వీకులు భారతీయులు అండి. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళ తాతగారు కానీ అంతకంటే ముందు తరం వాళ్ళు కానీ భారత స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయడం జరిగింది. సో వావిలాల కృష్ణకు ఎమ్మెల్కే గ్రాండ్ పరేడ్ నేషనల్ అవార్డు రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలుసు కమలా హ్యారిస్ ఎవరో, ఇండియన్ ఆరిజిన్ అండి, అమెరికా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్న ఏకైక మహిళ అండి, ఇప్పటివరకు ఎవరు పనిచేయలేదు. విఎస్ నైపాల్, ఈయన ఎవరట అంటే ఈయన మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందడం జరిగిందండి గతంలో. ఓకేనా, ఆయన మరణించడం కూడా జరిగింది. సో విఎస్ నైపాల్. నెక్స్ట్ సల్మాన్ రజ్దీ అండి, మిడ్లైట్ చిల్డ్రన్ చూడండి, సల్మాన్ రజ్దీ మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే పుస్తకాన్ని, మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే పుస్తకానికి ఈయనకు మ్యాన్ బుక్ ప్రైజ్ రావడం జరిగింది. మరి విఎస్ నైపాల్ సంబంధించిన ఏ పుస్తకానికి, విఎస్ నైపాల్ సంబంధించిన ఏ పుస్తకానికి మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చిందో మీకు తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రూపే డెబిట్ కార్డులు, ఈ కామర్స్ లావాదేవీలు, భీమ్ యూపీఐ ప్లాట్ఫామ్లు, చెల్లింపులకు బ్యాంకులకు ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రోత్సాహకాలు అందిస్తుంది. చూడండి, మనము ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదండి, ఈ రూపే కార్డులు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, అంటే ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటివి కానీ, అయితే భీమ్ యూపీఐని ఉపయోగించి ఇవన్నీ పనిచేయడం జరుగుతుందండి. సో వీటికిని ప్రోత్సహించడం కోసము ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రోత్సాహకాలు అందిస్తుంది అంటే 2,600 కోట్లు ప్రకటించడం జరిగిందండి. అంటే ఆన్లైన్ లావాదేవీలు ప్రోత్సహించే విధంగా, జనరల్గా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే ఎక్కడైతే పేమెంట్ చేస్తామో దానికి బ్యాంకులు కొంత ఇంట్రెస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. అలాంటి ఇంట్రెస్ట్ లేకుండా, ప్రజలపైన భారం పడకుండా ఆన్లైన్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా 2,600 కోట్లు అనేవి ఆర్బీఐ బ్యాంకింగ్ రంగానికి కేటాయించడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకవేళ ఇండియాలో కనుక కంప్లీట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయినాయి అనుకోండి, చాలా లాభాలు ఉంటాయండి, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందండి. జనరల్గా క్యాష్ టు క్యాష్ అన్నప్పుడు అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జరిగాయంటే జరుగుతాయి, కానీ దాన్ని ఎరాడికేట్ చేసే అవకాశాలు ఉంటాయండి. అదేవిధంగా అవినీతి తొందరగా మనకు తెలిసిపోతుందండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల, మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కరెన్సీ కోసము చెట్లను నరికేయడం వల్ల పర్యావరణానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. కాబట్టి చెట్లను కూడా నరికేయరు, కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందండి. కాబట్టి డిజిటల్ ఇండియాలో భాగంగా బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో చూడండి, అంటే ఇప్పుడు 53వ సమావేశాలు జరుగుతున్నాయండి, సమావేశాలలో ఆక్స్ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలోని 40% సంపద ఎంత శాతం ధనవంతుల వద్ద కలదు అని తెలిపింది. జస్ట్ 1% అండి, భారతదేశంలో 1% ధనవంతుల చేతిలోనే భారతదేశ సంపదలో 40% ఉందని ఆక్స్ఫామ్ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో తెలపడం జరిగిందండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ క్వార్టర్ అనేది జెనీవాలో ఉంటుందండి. జెనీవా అనగానే మనకు గుర్తు రావాల్సింది స్విట్జర్లాండ్ దేశం అండి. మరి ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే దావోస్లో జరుగుతుంది, అంటే స్విట్జర్లాండ్లోనే ఉంటుందండి, దావోస్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఏ పర్వతాలు ఉంటాయని చెప్పుకున్నామండి, ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయండి. ఆల్ప్స్ పర్వతాలు లో ఇక్కడ దావోస్ అనే ప్రదేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరగడం జరుగుతుందండి. సో ఇది సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, BSF డైరెక్టర్ జనరల్గా, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి, పదవీ విరమణ పొంది జాతీయ భద్రతా ఉప సలహాదారుడిగా నియమితులైన వారు ఎవరు? రైట్ ఆన్సర్ చూద్దాం, పంకజ్ కుమార్ సింగ్ అండి. ఓకేనా, మరి అజిత్ దోవల్ ఎవరట అంటే జాతీయ భద్రతా సలహాదారుడు అండి, NIA. ఓకేనా, చూడండి మనకు సంబంధించి చూడండి,
అజిత్ దోవల్, ఓకేనా? అజిత్ దోవల్ ఇక్కడ ఆన్సర్ చూడండి ఒక్కసారి. పంకజ్ కుమార్ సింగ్ అండి. అయితే జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండి. ఓకేనా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరట అంటే అజిత్ దోవల్ అండి. అదేవిధంగా జాతీయ భద్రత ఉప సలహాదారు అండి. ఉప సలహాదారుడు ఎవరట అంటే పంకజ్ కుమార్ సింగ్ అండి. అజిత్ దోవల్ ఎన్ఎస్ఏకి ప్రస్తుతం అడ్వైజర్గా ఉన్నాడండి. నెక్స్ట్ బ్రిజేష్ మిశ్రా ఎవరట అంటే ఎన్ఎస్ఏ సెక్యూరిటీ అడ్వైజర్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ చైర్మన్గా పనిచేయడం జరిగిందండి. ఓకేనా? ఫస్ట్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరట అంటే బ్రిజేష్ మిశ్రా అండి. ఓకేనా? బ్రిజేష్ మిశ్రా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకేనా? బ్రిజేష్ మిశ్రా ఫస్ట్ పర్సన్ జాతీయ భద్రతా సలహాదారుడుగా పనిచేసిన మొదటి వ్యక్తి బ్రిజేష్ మిశ్రా అండి. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారంటే అజిత్ దోవల్ అండి. ఇక్కడ ఉప సలహాదారుడుగా పనిచేస్తుంది పంకజ్ కుమార్ సింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. క్వాడ్ కూటమి, I2U2, దీనే వెస్ట్ క్వాడ్ అంటామండి, AUKUS, SCO, సాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, దీని ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.